హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్న చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శలకు దిగారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబు పాలనను ఎండగట్టారు. గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుపై ఆయన స్పందించారు. దీనిపై జగన్ స్పందిస్తూ, గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని చంద్రబాబును జగన్ ఎద్దేవా చేశారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటిగా తీసుకువెళ్తున్నారు. మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు సర్కార్ను జగన్ నిలదీశారు. ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది. నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ వైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్స్ ప్యానల్స్, 8వ తరగతి వచ్చేసరికే ట్యాబుల పంపిణీ, విద్యా కానుక, రోజుకో మెనూతో గోరుముద్ద, ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చిందని జగన్ తెలిపారు. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దు చేస్తూ వస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి, గవర్నమెంట్ స్కూళ్లు నిర్వీర్యమైపోవాలి. మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చు చేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకని జగన్ ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈనాడు కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదని ఈ సందర్భంగా జగన్ గతాన్ని గుర్తు చేశారు. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేనిలోనూ తక్కువ కాదు చంద్రబాబు గారు. వీళ్ళంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీ పడే పరీక్షలలో ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ కూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్ప చదువులు చదివిన వారు, గొప్పగా చదువులు చెప్పగలిగిన వారు. అలాంటి వారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావలసింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్. గడిచిన 5 ఏళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారు. మళ్ళీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారని చంద్రబాబు తీరుపై జగన్ మండిపడ్డారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులు మానుకోండని చంద్రబాబు సర్కార్కు జగన్ హితవు పలికారు. మేము తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళండి. గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేద ప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు సర్కార్ను జగన్ హెచ్చరించారు.